హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ చైతు క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను ఈరోజు వీడియోలో మాత్రం కొన్ని ప్రౌడ్గా నేను ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఏమో ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ రెండు కలిపి నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి, కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మేము మా విలేజ్కి వెళ్తున్నప్పుడు మధ్యలో డక్స్ కనిపించాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. అన్ని డక్స్ ఒకేసారి చూడడం నాకు చాలా మంచిగా అనిపించింది అన్నమాట. చూసి నేను వాటిని అయితే చాలా ఎంజాయ్ చేశాను. చూసేయండి, ఫన్నీ మూమెంట్ ఏంటంటే ఇక్కడ చీమలు, మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, ఒక్కొక్క దాన్ని మోసుకొని వచ్చి ఇక్కడ స్టోర్ చేసుకున్నాయి. కిచెన్ కూడా చాలా దూరం ఉంది, సెల్ఫ్లో ఉన్న బాక్స్లో ఉన్న రవ్వను తీసుకొచ్చుకొని ఒక్కొక్క దాన్ని మోస్తూ ఇక్కడ చూడండి ఎలా పెట్టుకున్నాయో. నాకు ఇది చాలా ఫన్నీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మనం మనుషులం కూడా ఇంత జాగ్రత్తగా ఉండమేమో ఫుడ్ గురించి అనిపించింది అన్నమాట. ఆ చిన్న క్లిప్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఇంకొకటి ఫన్నీగా ఏమనిపించిందంటే, ఈ బాదాంని నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టాను, వాటికి అన్నింటికీ చీమలు వచ్చేసాయి. అన్ని రంధ్రాలాగా ఉంటాయి కదా, పక్కన తీసి పెట్టేద్దాం, ప్లేస్ చేంజ్ చేస్తే మళ్ళీ చీమలు పట్టవు కదా అని తీసి చూశాను. అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నాను, కానీ నొక్కి చూస్తే లోపల మాత్రం ఏం లేదండి. లోపల మొత్తం తినేసాయి, పైన అలాగే బాదం ఎలా షేప్ ఉంటుందో అలాగే ఉంచేసాయి అన్నమాట. నాకు చాలా షాక్ అనిపించింది అన్నమాట, చీమలేంటి అది పైన తినాలనిపించలేదేమో, మరి దొంగలా చేసేసాయి, దొంగతనంలాగా లోపల తినేసింది, బయట అలాగే షేప్ అయితే బాదం షేప్లోనే ఉండింది. చూడండి, చూస్తున్నారు కదా, అది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఫ్రెండ్స్, నేనైతే ఇది ఈ వెహికల్ అయితే ఇదే ఫస్ట్ చూడడం. వడ్లని సపరేట్ చేస్తుందన్నమాట, వరిగడ్డి నుంచి వడ్లను సపరేట్ చేసి ఆ లారీలోకి అలా పోయి వడ్లు పడుతున్నాయి. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్, నేనైతే ఇదే ఫస్ట్ ఇది చూడడం, అందుకే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. గడ్డిని వడ్లని సపరేట్ చేస్తుందన్నమాట ఈ వెహికల్ వచ్చేసి. ఇక్కడ మా అత్తయ్య, మా చిన్నానమ్మ, అమ్మ, ఇక్కడేమో మా హస్బెండ్, మా మావయ్య అందరూ ఉన్నారు. మా విలేజ్లో మా ఇంటి వెనకాల ఒక పెద్ద చింత చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఎన్ని చింతకాయలు వచ్చాయో చూసేయండి. మా హస్బెండ్ ఏమో చింతకాయలన్నీ తెంపుతున్నారు ఇక్కడ సిటీకి తీసుకొచ్చేసుకుందామనేసి. ఇన్ని చింతకాయలు కూడా కొందరు చూడరు కదా, ఇది నా చిన్నప్పటి చింతకాయ చెట్టు. నేను చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి ఈ చెట్టు అలాగే ఉందన్నమాట. చాలా అంటే చాలా వచ్చాయండి చింతకాయలు, చూసేయండి. నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇది కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయాలు చెప్తాను చూడండి. మా తాతయ్య అంటే మా డాడీ వాళ్ళ డాడీ స్తూపం చూపిస్తాను. తను వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్ అన్నమాట, పేరు దూదిపాల వీరారెడ్డి. తన స్తూపం మేము విలేజ్కి వచ్చినప్పుడల్లా ఇలా చూస్తూ ఉంటాము, కానీ తన పేరు మాత్రం ఫ్రీడమ్ ఫైటర్స్లో
బయటకైతే రాలేదు, అది కొంచెం బాధగా ఉంటుంది. అయినా పర్లేదు, ఎందుకంటే తను రియల్గా స్వతంత్రం రావడం కోసం పోరాడి చనిపోయారు అది మాకు తెలుసు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అది మాత్రం నేను విలేజ్కి వచ్చినప్పుడల్లా మా తాతయ్య స్థూపం చూసుకుంటూ ఉంటాము. ఇది వచ్చేసి మా విలేజ్లో గ్రామ పంచాయతీ. ఇక్కడ మా చిన్నానమ్మ ఫోటో ఉంది, మీకు చూపించడానికి వస్తున్నాను. తను వచ్చేసి నేను పుట్టక ముందు 10 ఇయర్స్ సర్పంచ్గా చేశారనమాట. చాలా నిజాయితీగా న్యాయం చేశారంట ఈ విలేజ్కి. ఇప్పుడున్న పెద్దవాళ్ళందరూ అంటూ ఉంటారు 10 ఇయర్స్ మొత్తం మా నానమ్మ సర్పంచ్గా చేశారు. పేరు వచ్చేసి దూదిపాల నాగలక్ష్మమ్మ గారు అనమాట. స్పెర్స్ ఉన్నాయి కదా, తనే. మా చిన్నానమ్మ పోలికలతో నేను ఉంటానని అందరూ అంటూ ఉంటారు. అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానన్నమాట. అది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మా తాతయ్యది, మా నాన్నమ్మది. అందుకే నేను ఈ వీడియోలో ఈ క్లిప్ని అయితే యాడ్ చేశాను. ఇది కూడా ఫన్నీగా ఉంటుంది, చూసేయండి. నేను చిన్నప్పుడు చాలా తునిగల్ని పట్టుకునేదాన్ని, వదిలేసేదాన్ని. ఒకరోజు మా ఇంట్లోకి తునిగి వచ్చింది, పట్టుకోవడానికి ట్రై చేశాను వస్తుందేమో అనేసి, అస్సలు రాలేదండి. చాలా ట్రై చేశాను. ఇలాంటివి చూసే కాసేపు చిన్నపిల్లలం అయిపోతాం కదా. ఫ్రెండ్స్ చూడండి, ఈవినింగ్ టైంలో సన్సెట్ ఎంత బాగుందో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఈ సీన్ నచ్చింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చూపించేస్తున్నాను. చాలా బాగుంది కదా టెంపుల్. ఆ టెంపుల్ పైన అలా ఎంత బాగుంది కదా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేసేయండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు బాయ్.